మెంతికూర టమాటో కర్రీ తయారు చేయడానికి ముందుగా ఆయిల్ని వేడి చేసుకొని పోపు గింజలను వేసుకోవాలి. పోపు గింజలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మెంతికూరను వేసి బాగా మగ్గించాలి. మెంతికూర బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి మూత పెట్టి మరి కొంచెంసేపు మగ్గించాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సన్న మంట పైన మరి కొంచెంసేపు ఉడికించాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించాలి.